హాయ్ హలో, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు అష్మిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ ఛానల్. సో రీసెంట్గానైతే మేము బాసరా ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ మేమైతే కొన్ని క్లిప్స్ తీసామన్నమాట. సో మా బాసరా ట్రిప్ అయితే మీకు షేర్ చేద్దామని నేను ఈ యూట్యూబ్ వీడియో తీసినాము. సో మా చెల్లి పుట్టెంకల్కి అని చెప్పి మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ వీడియో తీయడం వల్ల మాకు మెమొరీగా ఉంటుంది అండ్ మా చెల్లి కూడా పెద్దగనక తను చూసుకుంటుంది కదా. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మేమైతే కాచిగూడ స్టేషన్కి రీచ్ అయ్యేసరికి 6:45 అయిందనమాట. మా అందరికీ ఏమనిపిస్తుంది అంటే బస్ కన్నా ట్రైనే చాలా కంఫర్టబుల్ అని, ఎందుకంటే ఈజీగా తిరగొచ్చు. మేమందరం అయితే ఆ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. బాసరాకి రీచ్ అయిపోయినాకనైతే మేమైతే ఒక గెస్ట్ హౌస్లో స్టే చేసామన్నమాట. ఆ గెస్ట్ హౌస్ పేరు వచ్చేసి గౌర్లా గెస్ట్ హౌస్. సో ఇది చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఏసీ రూమ్స్ ఇవన్నీ. ఇక్కడ టోటలీ 4 రూమ్స్ ఉన్నాయి. 4 రూమ్స్లోకించి మేమైతే 3 రూమ్స్ తీసుకున్నామన్నమాట. రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉండే. మాకు హైదరాబాద్ నుంచి బాసరాకి రావడానికి అయితే 4 to 5 hours అయింది. సో వచ్చినాక అందరు ఫ్రెష్ అయిపోతున్నారనమాట, అంటే రిలాక్స్ అయ్యేవాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. ఇందాకనైతే నేను మీకు లోపల చూపించాను కదా, ఇది బయట అనమాట. చాలా బయట కూడా చాలా స్పేషియస్గా ఉండే. అండ్ ఇక్కడైతే మా చెల్లికి ఉగ్గు టైం అయింది. సో మేమైతే ఇక్కడ 2 డేస్ ఉండబోతున్నాం కాబట్టి టెంట్ హౌస్ నుంచే సామాన్లు అనేవి తెచ్చుకుంటున్నామన్నమాట. ఇంకా టెంట్ హౌస్ నుంచి సామాన్ అనేది రాలేదు, సాయంత్రం వరకు అలా వస్తాయేమో. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మా చెల్లికి ఉగ్గు టైం అయింది, ప్రస్తుతానికి మా దగ్గర స్టవ్ లేదు అని చెప్పి మా డాడీ అక్కడ కట్టెలపై అరేంజ్ చేసి అక్కడ చేసాం. ఉగ్గు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఎండలు ఉన్నా కూడా వెదర్ చాలా బాగుండడం వల్ల మేమందరం అయితే బయటనే ఎక్కువగా ఉన్నాం లోపలికన్నా. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే టెంట్ హౌస్ సామాన్ రాగానే మేము వంట చేసుకుందామని, కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ పక్కనే అన్నదాన సత్రం ఉందని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళి లంచ్ అందరం లంచ్ చేసుకొని వచ్చేసాము. దానివల్ల కూడా మాకు ఎంతో టైం మిగిలింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను మేము 3 రూమ్స్ తీసుకున్నామని. సో ఆ 3 రూమ్స్ లోపల ఎలా ఉందో నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నానన్నమాట. మేము తీసుకున్న ఈ 3 రూమ్స్ అన్నీ సేమ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక రూమ్లో ఏసీ ఉంది. సో ఏసీ, ఇంకొక ర్యాక్ ఉంది, ఒక టేబుల్ ఇచ్చారు, హ్యాండ్ వాష్ బేసిన్ ఇచ్చారు. సో ఇక్కడ వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉండే, విత్ గీజర్ అలాట్ చేశారన్నమాట వాళ్ళు. సో ఇక్కడ ఒక ర్యాక్ ఉంది అని చెప్పాను కదా. సో ఆ ర్యాక్లోనైతే మేము ఇలా వెజిటేబుల్స్ పెట్టుకున్నాం, మీకు చూపిస్తున్నాను కదా. ఒక క్లాత్ పెట్టి వెజిటేబుల్స్ అనేది పెట్టుకున్నామన్నమాట. ఒక 2 బెడ్స్ ఇచ్చారు అండ్ ఆ టేబుల్ మీదనైతే మేము మా లగేజ్ అనేది పెట్టుకున్నామన్నమాట. ఒక మిర్రర్ కూడా ఇచ్చారు, ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు, అక్కడ నేను చూపించినాను కదా. సో అది మాకు చాలా యూస్ఫుల్ అయింది మాకు రెడీ అవ్వడానికి. అలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయిపోగానే టెంట్ హౌస్ సామాన్ అయితే వచ్చేసిందన్నమాట. సో టెంట్ హౌస్ సామాన్ రాగానే అందరూ పెద్దవాళ్ళు అవన్నీ సర్దుతున్నారన్నమాట, అంటే లోపల పెడుతున్నారు. అండ్ నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేది ఉంటుంది కాబట్టి దాన్నంతా చూసుకుంటున్నారన్నమాట. సో ఇక్కడైతే మేము అందరం రెడీ అవుతున్నాము. ఫస్ట్ అయితే మేము పిల్లలం అందరూ రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. సో ఇక్కడ నేనైతే మా చెల్లిని ఎత్తుకొని ఆడిపిస్తున్నానమాట. మా అందరికీ మా చెల్లితోనైతే బాగా టైంపాస్ అనమాట. సో ఇప్పుడైతే మేము బాసరా సరస్వతి దేవి దర్శనానికి అని చెప్పి గుడికి వెళ్తున్నాం అన్నమాట.
గుడి లోపల అయితే నేను ఏమీ వీడియోస్ అండ్ ఫొటోస్ ఏం తీయలేదు, ఎందుకంటే అక్కడ ఫోన్ అయితే అలో లేదంట. సో మేము రూమ్ అందరం ఫోన్స్ అయితే రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము. సో గుడిలో మేము 2 అవర్స్ అక్కడే ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే నైట్ అయింది. సో నైట్ కాగానే ఇంకా అందరూ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. కొంతమంది వెజిటేబుల్స్ కట్ చేసేస్తుంటే ఇంకా కొంతమంది ఏమో వంట చేస్తున్నారన్నమాట. సో ఇలా చేయడం వల్ల వంట అనేది తొందరగా అయిపోయింది. సో ఇంకా వంట అయిపోయాక అందరం తినేసామన్నమాట. సో తినేసరికి టైం 9:30-10 అయింది. ఇంకా కొద్దిసేపు అక్కడే బయట ఉండి మేమైతే లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే కొద్దిసేపు మేమైతే ఆడుకున్నామన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే క్లిప్, అంటే సండే. సో ఇక్కడైతే అందరు రెడీ అయిపోతున్నారన్నమాట, ఎందుకంటే రివర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట, గోదావరి రివర్ దగ్గరికి. సో అందరూ ఇక్కడే ఈ రూమ్లోనే స్నానం చేసేసి వెళ్తున్నారు. బట్ మా చెల్లికి ఒక్కదానికే అక్కడ చేపిస్తానన్నారు కాబట్టి ఇక్కడ చేయలేదు తను. సో ఇంకా తన బట్టలు తనకి కావాల్సిన బట్టలు, ఇంకా అక్కడ కావాల్సిన సామాన్లు, ఇంకా అక్కడ ఒక పూజ చేస్తారంట. సో దానికి కావాల్సిన సామాన్లు అన్నీ అయితే మా మమ్మీ ఇంకా డాడీ పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడైతే మేము గోదావరి రివర్ దగ్గరికి వచ్చేసాము. సో వచ్చాక అక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంది కదా, సో అందరూ అక్కడ కూర్చుండిపోయి పూజకి కావాల్సినవి రెడీ చేసుకుంటున్నారు. అక్కడ మీకు టేబుల్ మీద కనిపించింది కదా, సో అది తెప్ప అంట. సో అది మీకు డైరెక్ట్గా రెడీమేడ్గానే దొరుకుతుంది. సో ఇంకా వాటికి కావాల్సిన వస్తువులు అయితే అక్కడ దగ్గరలో ఉన్న షాప్స్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అండ్ ఇంకా పూజకైతే అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. సో పూజ స్టార్ట్ కాగానే ఇంకా దాన్ని మొత్తం మంచిగా రెడీ చేసుకొని ఇంకా పూజ చేసుకొని దానికి అందరూ మొక్కేశారు. చూడండి అట్లా చేశారు, చేసి అందరూ మొక్కుతున్నారన్నమాట దానికి. సో మొక్కేశాక ఇంకా కట్ చేద్దామని చెప్పి ఆగారు. సో ఇంకా మేనమామలు, ఇద్దరు మేనమామలు కదా, సో మా ఇద్దరు మామలు వచ్చి 5 కత్తెర్లు తీయాలంట. సో ఇంకా బొట్టు పెడుతున్నారు మా చెల్లికి అండ్ మా మమ్మీకి. సో ఇక్కడైతే మొత్తం గుండు తీయరంట, అట్లా పై పైననే కట్ చేస్తున్నారు. అండ్ మేము ఇంటికి వెళ్ళాక ఇంకా ఇక్కడే ఇంట్లోనే గుండు చేపించుకోవాలంట. సో మా చెల్లి అయితే జుట్టు కట్ చేసినప్పుడు చాలా ఏడ్చింది, ఎందుకంటే తనకు ఒకటే ప్లేస్లో చాలాసేపు ఉండడం అస్సలు ఇష్టం లేదు. అండ్ దాంట్లో కూడా ఇంకా వేడి చాలా ఉండే, అది మెయిన్లీ ఊరు కదా. సో 8K ఎండ వచ్చేసింది. సో మాకే వేడవుతుంది, అక్కడ ఏమి ఫ్యాన్స్ ఇలా లేకుండా. అండ్ గాలి కూడా వస్తలేదు. సో ఇంకా ఆ ఉబ్బరానికి ఇంకా తనకు అంత చిరాకు ఉండే కాబట్టి ఇంకా ఎక్కువగా ఏడ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే నైవేద్యాలు అనేది చేసుకుంటున్నారు. మీకు అక్కడ పక్కన చూస్తే కట్టెల పొయ్యి ఇంకా బొగ్గు అనేది కనిపిస్తూ ఉండొచ్చు. సో అలా నైవేద్యాలు చేసుకోవడం వల్ల కూడా మాకు ఆల్రెడీ వేడవుతుంది, గాలి కూడా అస్సలు వస్తలేదు. అండ్ ఇంకా అలా చేయడం వల్ల దాని పొగ ఇంకా మా ఫేస్కే కొట్టి ఇంకా చాలా వేడవుతుందన్నమాట. బట్ మాకు ఎగ్జైటింగ్గా అనిపిస్తుండే, ఎందుకంటే అక్కడ చెరువు ఉండే కదా.
ఇంకా ఇప్పుడైతే పూజంతా అయిపోయింది. సో పూజంతా అయిపోయాక ఇంకా మా డాడీ తెప్పని పట్టుకొని వస్తున్నారు కదా, సో ఆ తెప్పని అట్లా బోట్లో వెళ్ళి అక్కడ కొంచెం దూరంలో సో ఇంకా అందరం అయితే బోట్లోకి ఎక్కేసాము. ఎక్కేసాక కొంచెం దూరంలో వదిలితే ఫ్రెష్ వాటర్ వస్తుంది. అక్కడే వదలలేము ఎందుకంటే అక్కడ అందరూ స్నానం చేసుకొని అక్కడంతా కొంచెం ఆడుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ వల్ల అక్కడ కొంచెం అంత బాగుండదు. సో ఇలా కొంచెం లోపలికి వచ్చి వదిలితే ఫ్రెష్ వాటర్ అయితే వస్తుంది. సో అది ఇంకా పోతూనే ఉంటుంది అన్నమాట, ఆ తెప్ప ఏదైతే ఉందో పైన తేలుతూ పోతుంటుంది. యాక్చువల్లీ మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే కరోనా కంటే ముందు కూడా బాసరకి వచ్చాము. సో బాసరకి వచ్చిన ప్రతిసారి అయితే మేము ఈ రివర్ దగ్గరికి అయితే కంపల్సరీ వస్తాము. ఈ రివర్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి అయితే మేమైతే బోట్లో కంపల్సరీ ఎక్కుతామన్నమాట. అండ్ నాకైతే బోట్లో ఎక్కడం చాలా ఇష్టం. అది మమ్మీ మీకు ఆల్రెడీ 4 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేసిందన్నమాట, సో అక్కడ మీరు చూడొచ్చు మేము ఎలా ఎంజాయ్ చేసాము. అక్కడంతా ప్రోగ్రామ్ అయిపోయాక మేమందరం అయితే మా రూమ్లోకి వచ్చేసామన్నమాట. సో రూమ్లోకి రాగానే ఇంకా అందరూ ఓడిబియ్యం కలుపుతున్నారనమాట, అంటే మా మమ్మీకి ఇంకా డాడీకి పోద్దామని చెప్పి. సో మా అమ్మమ్మ పోస్తుంది ఓడిబియ్యం. సో ఇంకా అదే ప్రోగ్రామ్ నడుస్తుందన్నమాట. పొద్దున పూజ అయిపోయాక రూమ్లోకి రాగానే అందరూ కలిసి పులిహోర చేశారనమాట. సో పులిహోర అయితే చాలా టేస్టీగా అయ్యిందనమాట. సో ఇంకా అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. లంచ్లోనైతే ఇక్కడే నేను ఇందాక మీకు ఓపెన్ ప్లేస్ చూపించాను కదా, అక్కడే చేసుకున్నారు స్టవ్ తెచ్చుకొని. ఆల్రెడీ నిన్ననే వచ్చింది కదా, దాని మీద వంట అయితే అయిపోయింది. సో అందరూ మా చుట్టాలందరూ వచ్చి ఇంకా ఈ ప్రోగ్రామ్ కూడా ఒక 20 to 30 minutes అయిపోయింది. ఎందుకంటే మాకు అప్పుడు హడావిడి ఉండే అనమాట, ఎందుకంటే 6 o'clock ట్రైన్ వస్తుంది అని చెప్పి. సో ఇంకా అందుకని చెప్పి మేమందరం త్వరగా అయిపోనిస్తున్నాం అనమాట ఆ ప్రోగ్రామ్ని. మేమందరం అయితే ట్రైన్ 6 o'clock వస్తుందని అనుకున్నాము, బట్ ట్రైన్ అయితే డిలే చేసిందనమాట. మేము రూమ్లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే 6 రావాల్సిన ట్రైన్ 10 వస్తుంది అని చెప్పి. సో అందుకే మేము రూమ్లో నుంచి అయితే 9 బయలుదేరామన్నమాట ఆ రూమ్లో నుంచి రైల్వే స్టేషన్కి. బట్ అక్కడ ఇంకా లేట్ చేసింది ట్రైన్, 6 రావాల్సిన ట్రైన్ 6 hours డిలే అయిందనమాట. ఓ మై గాడ్, ఎందుకంటే అండ్ ఇంకా వెయిటింగ్ పీరియడ్లో తెలుసా వర్షం చాలా ఉండే వర్షము. అంటే మేము వెళ్ళిన ఒక 2 hoursకి, నేను 9 వెళ్ళాం కదా, ఒక 2 hours వరకు ఏం లేకుండే, 1 hour వరకు ఏం లేకుండే. బట్ దాని తర్వాత స్టార్ట్ అయింది వర్షం, అసలు చాలా ఫుల్ పడుతుంది వర్షం. దానికి తోడు ఇంకా కరెంటు పోయిందన్నమాట. ఓవరాల్గా అయితే ఈ ట్రిప్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈ 2 డేస్ ట్రిప్లో. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి,